కేసీఆర్ పాలనలో ఏ వర్గం బాగుపడలేదని వైఎస్ శర్మిల అన్నారు. ఎన్నికలప్పుడే బయటకు వస్తారని ఓట్లు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్తారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోడు భూములు అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కరెంట్ ఆర్టీసీ ఛార్జీలు మూడింతలు పెరిగాయని పేదవాడి రక్తం తాగుతున్నారని శర్మిల మండిపడ్డారు. వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ లో చలనం లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని వైఎస్ శర్మిల అన్నారు. హాస్టళ్లలో పేద పిల్లలు కప్పలు పడిన భోజనం తింటున్నారని, కేసీఆర్ మనవడు కూడా ఇదే భోజనం తింటున్నాడా అని ప్రశ్నించారు. ఒక మంత్రిని రోడ్డు వేయమని అడిగితే ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయని అడగడం సిగ్గుచేటన్నారు. ఓట్లు ఉంటేనే గ్రామాలకు రోడ్లు వేస్తారా అని నిలదీశారు. ఇదే నా బంగారు తెలంగాణ అని అడిగారు.